डीसीसी అధ్యక్షుడిగా మరి సేవలు అందిస్తూ అదే విధంగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారై దాదాపుగా అన్ని రకాల తయారీ చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో అన్యాయం జరిగింది, ఆఖరి నిమిషంలో నాకు తీరని నష్టం జరిగింది అనే ఒక ఆవేదనతో మరి ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి మరో పార్టీలోకి వచ్చేస్తున్న సోదరుడు ముందుగా నందికట్టి శ్రీధర్ గారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసినాము, కానీ ఆ పార్టీలో ఇక బీసీలకు ముందడు ఉండదని మీరందరూ కార్యకర్తల ఒక నిర్ణయంతో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు బీసీలకు ఎంతో ఆదరణ ఇస్తారు. మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి, అన్ని రకాలు కూడా పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందన్న రోజు ఈరోజు వచ్చినాము. మన కష్టం మన రక్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోతే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డిని కూడా మనకు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో మనము ఆ పార్టీని విడి బాధతోటైనా ఈరోజు మనకు ఒక పెద్ద వృక్షం లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఉన్నాము. మన ఆశయం ఒకటే, ఈరోజు మీ అందరికీ ఇక్కడ మీరన్నీ కూడా 25 నుంచి నాకంటే కూడా సీనియర్గా కాంగ్రెస్ ఉన్నోళ్ళు కూడా ఈరోజు ఒకటే ఒక కారణంతో వచ్చారు. మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మల్కాజ్గిరి సీట్ని అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా మనం గెలిపించి అది గెలిపించి తీసుకొస్తాము. మనం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా కసిగా పనిచేసి ఎవరైతే పార్టీలో మనం ఈరోజు పార్టీలో ఏం లేకుండా వచ్చినాం, కానీ అక్కడ పోయిన వ్యక్తి పార్టీలో 4 పదవులు 5 సంవత్సరాలు అనుభవించిపోయిన హనుమంతరావుని ఊడగొట్టి కేసీఆర్ గారు ఎవరు వాళ్ళని అత్యధిక మెజారిటీ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలని మల్కాజ్గిరిలో అత్యధిక మెజారిటీగా తీసుకొచ్చి అదే కసితోటి మనం వారెంబడి గెలిపించి తీసుకొస్తామని ఈరోజు నేను అన్నకు మాటిస్తున్నా. మీరందరూ కూడా నాకంటే కూడా ఆ పార్టీలో మనం ఎన్నో రోజుల నుంచి ఉన్నా కూడా మనం తప్పకుండా ఈ విజయం సాధించే అదే మనకు ఇంక ఏం లేదు. మన ఆశయం ఒకటే, మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. మరి అక్కడ ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులను నొడగొట్టి ఈ పార్టీకి తీసుకురావాలని తెలియజేస్తూ